మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ ఈరోజు మనం మన భారతీయ ఇతిహాసాలైనటువంటి మహాభారత రామాయణాలలో మహాభారతం గురించి పూర్తిగా కొన్ని అంశాలు అన్ని తరగతుల విద్యార్థులు కూడా తెలుసుకుంటారు అని నేను మీకు మహాభారతం గురించి అది ఎవరు రాశారు అందులో అంశాలు ఏంటివి అనేవి వివరిస్తాను పూర్తిగా ఈ వీడియో మీరు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది మహాభారతం మహాభారతాన్ని రాసింది ఎవరు ఎవరు అంటే వేదవ్యాసుడు ఎవరు మహాభారతాన్ని రాసింది వ్యాధ వ్యాసుడు ఆయన అసలు పేరు ఏంటి అని అడిగారంటే కృష్ణ ఆయన అసలు పేరు వ్యాదవ్యాసుడు అసలు పేరు కృష్ణ పరాసర సత్యవతుల సంతానమైన తండ్రి పేరు పరాశరుడు తల్లి సత్యవతి ఇక పుట్టగానే ఈయన ద్వీపంలో వదిలి వేయబడ్డాడు కనుక కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది వేదాలను వర్గీకరించాడు కనుక వేద వ్యాసుడు అని ఆయన ప్రసిద్ధి చెందాడు క్రీస్తుపూర్వం పూర్వం ఐదవ శతాబ్దానికి ముందు కౌరవ పాండవుల మధ్య చెలరేగినటువంటి దాయాది ఆస్తి దాయాదులు అంటే అన్నదమ్ముల యొక్క ఆస్తి వివాదం వివాదం అంటే తగాద గొడవలు భారతంలోని కథ వస్తువు ఈ కథను జనమే జడు జనమే జయుడు వంశానికి చెందిన వైశంపాయనుడికి వినిపించాడు మహాభారతంలో మొత్తం పద్దెనిమిది ఉంటాయి మహాభారతంలో ఎన్ని పర్వాలుంటాయి పద్దెనిమిది పర్వాలు ఉంటాయి ఇది పంచమ వేదంగా కీర్తి పొందింది ఇక భారతంలో దొరకలేనిది భారతదేశంలో దొరకదు అనేది సంస్కృత సూక్తి ఇక తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అన్నది బహుళ ప్రచారంలో ఉన్న తెలుగు నానుడి ఇక రసన్మయ నీతి కథాసాగరం ఈ యొక్క భారతం భారతంలో మనం చిన్న చిన్న కథలో చూసుకుంటే అసలు కౌరవులు పాండవుల వంశ వృక్షం గురించి మొదటగా మనం తెలుసుకుందాం శంతనుడికి భార్యలు ఇద్దరు గుర్తుపెట్టుకోండి శంతనుడికి భార్యలు ఇద్దరు గంగాదేవి సత్యవతి కుమారులు వీళ్ళకి ముగ్గురు గంగాదేవి వల్ల దేవపుత్రుడు భీష్ముడు అని ఆయన శంతనుకి జన్మించాడు సత్యవతి వల్ల చిత్రాంగుడు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు వీళ్ళు ఇద్దరు జన్మించారు ఈ విచిత్ర వీరుడికి ఇద్దరు భార్యలు అంబిక అంబాలిక అంబిక కుమారుడు ధృతరాష్ట్రుడు అంబాలిక కుమారులు పాండురాజు ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు కౌరవులు ఎవరి కుమారులు ధృతరాష్ట్రుని యొక్క కుమారులు వాళ్ళు నూరుగురు వాళ్ళలో పెద్దవాడు దుర్యోధనుడు పాండురాజు కుమారులు పాండవులు అంటారు పాండురాజు కుమారుణ్ణి పాండవులు అంటారు వాళ్ళు ఐదుగురు పెద్దవాడు వాళ్ళలో ధర్మరాజు పంచ పాండవులు అంటాం కదా ఇక పాండురాజు సంతతి పాండవులు ఎవరెవరు అంటే వీళ్ళు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ధృతరాష్ట్రం యొక్క సంతతికి చెందిన కౌరవులు ఎవరెవరు అంటే వంద మంది కదా దుర్యోధనుడు దుశ్శాసనుడు దుస్సహ దుశ్శల జలగంధ సామ సహ వింద అనువింద దుర్దర్శ సుబాహు దర్శన ధర్మర్శన దుర్ముఖ దుష్కర్ణ కర్ణ వికర్ణ శాల సత్వ సులోచన చిత్ర ఉపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన దుర్మద దుర్విగాహ వివత్సు వికటాన ఊర్ణనాభ సునాభ నంద ఉపనంద చిత్రభాను చిత్రవర్మ సువర్మ దుర్విమోచ అయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి బలవర్ధన ఉగ్రాయుధ సుసేన కుండధార మహోదర చిత్రాయుధ నిశాంగి ఫాసి బృందారక దృఢవర్మ దృఢక్షత్ర సోమకీర్తి అనుదార ದೃಢಸಂಧ ಜರಾಸಧ ಸತ್ಯಸಂಧ ಸದಾ ಸುವಾಕ್ ಉಗ್ರಶ್ರವಸ ಉಗ್ರಸೇನಾ ಸೇನಾನಿ ದುಷ್ಪರಾಜಜಯ ಅಪರಾಜಿತ ಕುಂಡಸಾಯ ಕುಂಡೀ ವಿಶಾಲಕ್ಷ ದುರಾಧರ ದೃಢಹಸ್ತ ಸುಹಸ್ತ ವಾತವೆಗ ಸುವರ್ಚಸ ಆಧಿತ್ಯಕೇತು ಬಹ್ವಾಶಿ నాగదత్త అగ్రయాయి కవచి క్రదన భీమవిక్రమ ధనుర్ధర వీరబాహు ఆలోలుప అభయ దృఢకర్మణ దృఢరథాశ్రయ అనాదృశ్య కుండభేది విరావి చిత్రకుండల ప్రమద అప్రమద దీర్ఘరోమ వీర్యవంత దీర్ఘబాహు సువర్మ కనకధ్వజ కుండాసి విరజా యు కౌరువుల ఏకైక సోదరి దుశలా వీళ్ళు మనకి కౌరువులు పాండవులు ఆ కౌరువులు పాండవులు యొక్క పూర్వ సంతానం వంశవృక్షం ఏంటి అనే విషయాలు మనం ఈ యొక్క పార్ట్ వన్లో తెలుసుకున్నాం నేను ఈ అన్ని విషయాలు మీకు పార్ట్లు వైజ్గా ఈ మహాభారతం అనేది ఉంచుతాను అన్ని పార్ట్లని తప్పకుండా మీరు చూస్తే కథలు మనం ఈ భారతంలో చిన్న చిన్న కథలు అనేవి చెప్పుకుందాం చెప్పుకునే ముందు మీకు నేను ఈ కౌరవులు పాండవులు అదేవిధంగా ఈ భారతాన్ని రాసినటువంటి వాళ్ళు దృతరాష్ట్ర సంతతి కౌరువులు ఎంతమంది వాళ్ళ పేర్లు అనేవి నేను మీకు వివరించాను థ్యాంక్ యూ నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు లైక్ చేయటం మరీ మర్చిపోకుండా లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇస్తారని కోరుతూ మీకు తెలియని అనేక విషయాలను నేను యూట్యూబ్లో ఉంచుతాను చూస్తూ ఉండండి మీకు నోటిఫికేషన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వస్తుంటాయి థ్యాంక్ యూ మీ మురళి